టిఫిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. జై యాదవ్, జై మాధవ్, జై శ్రీరామ్. మేమందరం ఈరోజు యాదవ్ సంఘం, హిందూ సంఘాలు అన్ని ఏకమై ఒక పోరాటం కోసం ఖమ్మం జిల్లా రావడం జరిగింది. ఖమ్మంలో లకారం చెరువులో శ్రీకృష్ణుని విగ్రహం, భారీ విగ్రహం పెడుతున్నారన్నారు. కానీ అది ఎవరి విగ్రహం అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం శ్రీకృష్ణ రూపంలో పెడుతున్నామన్నారు. ఇది చాలా చాలా హేయమైన చర్య. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవానునికి ఒక రూపం ఉంది, ఆ రూపంతో పెట్టండి, లేదా ఎన్టీఆర్ గారు ఒక రూపం ఉంది, ఆయన రూపంలో ఆయన్ని పెట్టండి, అంతేగాని రెండు మిక్స్ చేసేసి ఓటు బ్యాంక్ రాజకీయం చేసి కమ్మ వాళ్ళని యాదవాసిని కలిపేద్దామని చెప్పేసి ఇలా రాజకీయాలు చేయకూడదు. ఇది పువ్వాడ అజయ్ కుమార్ గారు, మంత్రి గారు చేసిన ఒక అతిపెద్ద భారీ, ఒక విధంగా చెప్పాలంటే ఇది స్కామ్ అంటాను. ఇది స్కామ్, ఓటు బ్యాంకు రాజకీయం, ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఎందుకంటే మా యాదవులందరూ కూడా అమాయకులు, వాళ్ళు నిలవబడేద్దాం అంటే శ్రీకృష్ణుడు అంటే పడిపోతారు. ఇటువైపు హిందూ సంఘాలన్నీ కూడా అబ్బాబ్బా ఎంత బాగా పెట్టారు అనుకుంటారు, అటువైపు ఏమో కమ్మ వాళ్ళందరూ కూడా మాకు మంచిగా మా మనిషిని మా పెట్టారు కదా మహానుభావుని అని అతను వాళ్ళు అనుకుంటారు. ఇది అంతా ప్లాన్ చేసేసారు. ఇది మాకు అనవసరం అండి. మేము ఒకటే చెప్తున్నాం, హిందూ సంఘాల తరఫున, యాదవ సంఘాల తరఫున మేము మాట్లాడేది ఒకటే, ఇక్కడ అందరూ హిందువులందరూ ఏకమై శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి మాకు ఒకటిగా సొంతం కాదు. ప్రపంచానికే మహానుభావుడు, ఆయన ప్రపంచానికే ఆదర్శప్రాయుడు. మనకి భగవద్గీత అందించిన భగవాన్ శ్రీకృష్ణ భగవానికి ఇక్కడ కించపరిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. జననం మరణం ఎలా రాస్తారండి ఆ క్రింద? మీరు శ్రీకృష్ణ భగవానికి జననం మరణం రాస్తారా? మీరు ఆ రూపంలో పెట్టి అది ఎలా చేస్తారు? ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి ఎలా రాస్తారండి? మేము ఒప్పుకునేదే లేదు. ప్రతి ఒక్కరం ప్రతిఘటిస్తాం. ఇది ఆపాల్సిందే. నిలుపుదల కోసం మేము ఇచ్చాము, ఇక్కడికి వస్తే జేసీ గారికి ఇచ్చాము, అక్కడ ఇక్కడికి వస్తే మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్ అన్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళనన్నారు. చాలా రెక్లెస్గా బిహేవ్ చేశారు ఈ మున్సిపల్ కమిషనర్. అసలు రెస్పెక్ట్ లేదు అక్కడ, అసలు హిందువులు అంటే అసలు ఫీలింగే లేదు. ఆయన చాలా చాలా బాధ పెట్టారు. ఇప్పుడు చెప్తున్నాం, కబడ్దార్, ఇది కానీ ఆపుదల చెయ్యకపోతే ఎంతవరకైనా వెళతాం. ప్రతి హిందూ ఏకమవుతారు, ప్రతి కుల సంఘాలు ఏకమవుతాయి, ప్రతి ఒక్కరూ ఫైట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా కబడ్దార్ని ఎందుకంటున్నామంటే మర్యాదగా అభ్యర్థించాం, తరువాత మా తడక చూపిస్తాం. ఖచ్చితంగా విగ్రహాన్ని అక్కడ తీయించకపోతే, ఆ విగ్రహం ఫేస్ మార్చకపోతే ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కుతాం. ధ్వంసమైనా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. ఇది మేము చెప్తున్నాం, మేము చేస్తామని చెప్పట్లే, అంతవరకు తెచ్చుకోకండి. ఇదే మా వార్నింగ్ అనుకోండి, అభ్యర్థన అనుకోండి, అన్ని ఇందులోని. దయచేసి పువ్వాడ అజయ్ కుమార్ గారు, మీరు మాత్రం చేసింది చాలా చాలా పెద్ద రాజకీయం, అది బయట పెడతాం, ఖచ్చితంగా గట్టిగా తెలియజేస్తాం ప్రజలకు. మీరు చేసిన ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. వెంటనే ఎన్టీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం, ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. ఆయన విగ్రహాన్ని ప్యూర్లీ ఆయన విగ్రహాన్ని పెట్టండి, కృష్ణుని రూపంలో వద్దు, దేవతల రూపంలో వద్దు, దేవుళ్ళ రూపంలో వద్దు. ఇదే మా అభ్యర్థన.